అలా అలాగ ఉండకూడదు ఎడ్యుకేషన్ అంటే అని వాళ్ళకి మాస్టర్ గారు చెప్తూ ఉన్నారన్నమాట. కొద్దిమంది వాళ్ళ జీవితంలో విద్యార్థులుగా ఉండడం అనేటువంటిది వదిలేసి ఆగిపోయినటువంటి వాళ్ళు కొద్దిమంది ఉంటారు. అది 1% కూడా ఉండరు అలాంటి వాళ్ళు. కానీ మనం మాత్రం జీవితంలో ఎప్పుడు విద్యార్థులుగానే ఉండాలి అన్నారు. అంటే నాకు అన్నీ వచ్చేసాయి, ఒక నాకేం పర్లేదు, ఒక స్టేజ్కి వచ్చానటువంటి అనుకోకుండా ఇంకా విద్యార్థుల్లాగా ఉండి దాన్ని ఇంకా మనం రిఫ్రెష్ చేసుకుంటూ ఉండాలనేటువంటి ఆ రకమైనటువంటిది వాళ్ళకు ఉండాలి. అది ఇప్పుడు మెడికల్ సైన్స్ ఉందనుకోండి, మహేష్ గారు దాని గురించి కూడా రిఫరెన్స్ ఇచ్చారు. ఐ వారెంట్ యూ దట్ ది ప్రజెంట్ మెడికల్ సైన్స్ ఈజ్ నాట్ అట్ ఆల్ ది సైన్స్ ఆఫ్ హెల్త్ రిక్వైర్డ్. ఇప్పుడు ఆధునికమైనటువంటి వైద్య విధానం అంతా కూడా అది ఆరోగ్య శాస్త్రంగా లేదు. అది ఎప్పుడు రోగాలని గురించి చెప్పేటువంటి డిసీజ్ అంటుంటుంది. డ్యూ రెస్పెక్ట్స్ టు ఆల్ ది గ్రేట్ అచీవ్మెంట్స్ బీయింగ్ మేడ్ బై మోడర్న్ మెడికల్ ఎడ్యుకేషన్, ది అప్రోచ్ అన్ఫార్చునేట్లీ ఈజ్ ఎసెన్షియల్లీ నెగటివ్. రోగాలను గురించి తెలుసుకోవడం అనేటువంటి దానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, కానీ ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలనేటువంటి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. వాడు ముందు రోగం వచ్చిన తర్వాత ఏం చేయాలి, రోగం అసలు ఎందుకు రావాలి అన్నాడు. ఆరోగ్యంగా ఉండాలంటే నువ్వు ఎలా ఉండాలి, అది వాళ్ళకి నేర్పవలసినటువంటిది. అది వీఆర్ టీచింగ్ సైన్స్ ఆఫ్ డిసీజ్, నాట్ ది సైన్స్ ఆఫ్ హెల్త్. ఈ ఆ రోగానికి ఇలా ఉంటుంది, ఈ రోగం ఇలా అంటే ఇలా ఉంటుంది, దాని ఇవన్నీ చెప్తున్నావు, కానీ ఆరోగ్యం అంటే ఎలా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి, అవేం నేర్పుతున్నారా, అవే నేర్పట్లేదు. అందుకని చిల్డ్రన్కి మనం ఏం నేర్పాలంటే చిన్నప్పటి నుంచి కూడా ఆరోగ్యంగా ఉండేటువంటి విధానం నేర్పాలి వాళ్ళకి. హ్యాబిట్స్ అలవాటు చేయాలి, ఆ హ్యాబిట్స్ అలవాటు చేయాలి. ఆరోగ్యవంతంగా వాడి ఆలోచనలను, వాడు చేసేటువంటి పనులను ఇవన్నీ కూడా ఆరోగ్యవంతంగా ఉండేటువంటి విధానాన్ని వాడికి అలవాటు చేసి చిన్నప్పటి నుంచి చేయాలి మనం. అది మహేష్ గారు చెప్పినటువంటిది. వీ షుడ్ బి రెడీ టు గో ఇన్ టు ది ఫ్యూచర్, బట్ వీ షుడ్ బి రెడీ టు గో ఇన్ టు ది పాస్ట్ ఆల్సో. అదేంటంటే లెట్ అస్ హ్యావ్ నో లిమిటేషన్స్ అండ్ కన్సీట్స్ అండ్ కాంప్లెక్సెస్ అబౌట్ ది ఫ్యూచర్ ఆర్ ది పాస్ట్. ఎందుకనంటే నువ్వు జరిగిన దాని గురించి, ముందు జరగబోయేటువంటి దాని గురించి ఏదైనా సరే దాంట్లో లిమిటేషన్స్, దానికి అవరోధాలు అనేటువంటి వాటిని కాకుండా పాస్ట్, ఎందుకంటే చాలా మహానుభావులైనటువంటి వాళ్ళు జీవించారు, వాళ్ళు ఎలా జీవించారు అది పాస్ట్ అంటే. అందుకని మనం పాస్ట్ అని అర్థం కాదు, హిపోక్రటస్, పార్సిలెస్, అలాగే ఆయుర్వేదాన్ని చేసినటువంటి మహానుభావులైనటువంటి ఋషులు, అలాగే ఈజిప్ట్, గ్రీక్, చాల్డియన్ లిటరేచర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. వాటిలో ఏమిటి, ఎన్నో శతాబ్దాల కిందట కూడా చక్కగా ఆరోగ్యవంతంగా జీవించి ఆరోగ్యం అనేటువంటి సూత్రాలన్నింటినీ కూడా అందరికీ తెలియజేసినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నటువంటిది అలా ఉన్నారు. ఇఫ్ యూ కెన్ యాడ్ ది మోడర్న్ సైన్స్ ఆఫ్ ది డయాబెటిక్స్ అండ్ అదర్ థింగ్స్ ఆల్సో విత్ దిస్, ది న్యాచురోపతి, హోమియోపతి ఆల్సో విత్ దిస్, యూ కెన్ గివ్ టు ది స్టూడెంట్ వాట్ ఈస్ టు బీ, వాట్ ఈస్ టు డూ అండ్ కీప్ హెల్దీ. ఆ రకమైనటువంటిదన్నీ కూడా ఇప్పుడు ఈ మోడర్న్ దీంట్లో వాళ్ళకి కూడా అది కూడా తెలియజేస్తే ఆరోగ్యంగా ఉండడానికి ఏం చేయాలనేటువంటిది వాడికి తెలుస్తుంది. అంటే న్యాచురోపతి అనేటువంటిది, హోమియోపతి అనేటువంటిది, అన్ని మెథడ్స్ వాటిలో ఉన్నటువంటిది ఏంటంటే ఆరోగ్యం అనేటువంటి దానికి ఇంపార్టెన్స్. అంతేగాని రోగాలు అనేటువంటి వాటిని తెలుసుకోవడం ముందు కాదు. ముందు ఆరోగ్యం అంటే వాడు తెలియకుండా రోగం అంటే వాడు తెలిస్తే ఏమిటి ఉపయోగం? ఆరోగ్యంగా ఉండటం వస్తే ఇంకా రోగాలను తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. హీ షుడ్ హ్యావ్
ది సైన్స్ ఆఫ్ హెల్త్ అండ్ హీ షుడ్ హ్యావ్ ది సీక్రెట్ సైన్స్ కాల్డ్ ఎస్ట్రాలజీ. ఆరోగ్య శాస్త్రం ఏంటో తెలుసుండాలి, దాని సపోర్టింగ్ జ్యోతిష్ శాస్త్రం కూడా తెలుసుంటే ఇంకా మంచిది అన్నారు. వీ షుడ్ నాట్ బి అషేమ్డ్ ఆఫ్ యాక్సెప్టింగ్ దట్ ఎస్ట్రాలజీ సైన్స్. జ్యోతిష్ శాస్త్రం అంటే కూడా అది ఒక సైన్స్, అది ఒక శాస్త్రం అనేటువంటి అనుకోవడం ఏం సిగ్గుపడక్కర్లేదు అన్నారు. వీటన్నిటిని కూడా ఎలా ఉపయోగించుకోవచ్చు? సాముద్రిక శాస్త్రం అనేటువంటిది, తర్వాత ఎస్ట్రాలజీ అనేటువంటిది, ఇవన్నీ కూడా వీడన్నిటిని కూడా ఎందుకు ఉపయోగించుతుంటే ఆరోగ్య శాస్త్రానికి ఇవన్నీ కూడా సపోర్టింగ్గా ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడున్నటువంటి ఏ యూనివర్సిటీస్కి కూడా వీడన్నిటిని కలిపి టీచ్ చేసేటువంటి స్తోమత లేదన్నారు. అసలు నిర్మమాటంగా చెప్పారు. ఊరికనే సైకాలజీని అవన్నీ సైకలాజికల్ అడ్వైజర్స్ అని ఇలాంటివన్నీ చేస్తున్నారు, కానీ అసలు ఏది నేర్చుకోవాలనేటువంటిది ఒక సమగ్రమైనటువంటి సమన్వయాత్మకమైన నేర్చుకోవాలనేటువంటిది అది లేకుండా ఈ మోడర్న్ ఎడ్యుకేషన్ అటువంటి దాంట్లో చేస్తున్నటువంటిది మోడర్న్ సైన్స్లో. హీ షుడ్ నో హిజ్ ఓన్ టెంపర్మెంట్. అసలు తన యొక్క ప్రవర్తన, తన టెంపర్మెంట్, తన ఏంటువంటిది వాడు అసలు తెలుసుకోవాలి వాడు పూర్తిగాను. హీ షుడ్ బి ఏబుల్ టు సెలెక్ట్ హిజ్ ఓన్ ప్రాపర్ మేట్ ఇన్ లైఫ్. అంటే వీటన్నిటిని ఉపయోగించుకోవడం వల్ల జీవితంలో జీవిత భాగస్వామి అనేటువంటి దాన్ని సరైనటువంటి విధంగా ఎంచుకోవడం అనేటువంటి కూడా తెలుసుకునేటువంటిది ఉండాలి. అది వాళ్ళకి ఎందుకు చెప్పారంటే, మీ నీ లైఫ్ పార్ట్నర్ని కూడా నువ్వు సరైనటువంటి విధంగా సెలెక్ట్ చేసి చూసుకోవాలి అంటే, ఇప్పుడు మోడర్న్ వాడికి అది చెప్తే నవ్వుతారు. మరి దాన్ని చూసుకోవాలని ఏముంది అంటే, ఎలా పడితే అలా ఉండడం అనేటువంటిది వచ్చినటువంటిది, ఎవరెవరితోనే ఉంటేటువంటిది అలాంటి స్థితిలో ఉన్నారన్నమాట. ఇప్పుడు తర్వాత మళ్ళీ అంత డిజాస్టర్ విడిపోవడం అనేటువంటి. కానీ ఇందాక మీరు చెప్పినట్లు ముందు భార్యాభర్తలు, తర్వాత వాళ్ళు ఫాదర్ మదర్ అన్నప్పుడు, రేపు ఆ పిల్లలు సరైన వాళ్ళుగా అవ్వాలి అంటే, వీళ్ళు సరైన వాళ్ళుగా ఉండాలి అంటే కరెక్ట్ వాళ్ళని చూజ్ చేసుకోవాలి మరి. అంతేగాని మరి ఇప్పుడు ముందు స్త్రీ పురుషుడు ఫస్ట్ స్టెప్. అంతవరకే స్త్రీ పురుషుడు పరస్పరం ఆకర్షణ అది ముందు ఉన్నటువంటి స్థితి. అదేమిటి పరస్పర ఆకర్షణ వికర్షణ అటువంటిది? ఇంకా జంతు స్థితిలో ఉన్నటువంటి దాని నుంచి ఆ లక్షణాలతో ఉన్నటువంటిది. అదే వాళ్ళు అయిన తర్వాత వివాహం అనేటువంటి సంబంధం ఉంది అయిన తర్వాత అప్పుడు ఏమవుతుందంటే, వాళ్ళు భార్యాభర్తలు అవుతారు. ఆ స్త్రీ పురుషులు అనేటువంటి దానికంటే కొంచెం పై స్థాయికి వచ్చారు. భార్యాభర్తలు అంటే కొంచెం ఇవ్వచ్చు. ఆ తర్వాత సంతానం కలిగిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు అయ్యారంటే అది ఇంకా కొంచెం హయ్యర్ దీనికి వెళ్ళినట్టు లెక్క. అది తెలుసుకోకుండా ఊరికనే సంతానం కానీ వాళ్ళని ఏదో చేసేసామంటది అది. అందుకని ఆ సంతానం సత్సంతానం పొందాలి అనేటువంటి దానికోసం దృష్టిలో పెట్టుకుని వీళ్ళు ఆ జీవిత భాగస్వాములు అనేటువంటి వాడిని సెలెక్ట్ చేసుకోవడం అనేటువంటిది చెయ్యాలి అని మనకి సనాతనమైనటువంటి సంప్రదాయాలు ఎన్నో ఉన్నాయి. మనం భారతదేశంటువంటిది అలాగే సనాతనమైనటువంటి జాతుల్లో ఉన్నటువంటి ముందున్నటువంటి ప్రజాయ గృహమేధనం అని చెప్పారు కదా, అలాగా అలాంటివన్నీ ఎప్పుడూ ఏన్షంట్ కల్చర్స్లో వాటిలోనూ నేషన్స్లో వాటిలో ఉండేటువంటిది. మోడర్న్ అనేటువంటి పేరుతో అవన్నీ వదిలేసి తీసిపారేసి అవన్నీ కూడా నిబంధనలు అక్కర్లేనటువంటి స్థితిలోకి వచ్చినటువంటిది దీంట్లో ఉన్నారు ఇప్పుడు. అందుకని లైఫ్ ఎంజాయ్ చేయడం అనేటువంటిది, డూ యూ నో దట్ ది వరల్డ్ ఎంజాయ్డ్ లైఫ్ అట్ ది మోస్ట్ ఇన్ ది లైట్ ఆఫ్ దీస్ సైన్సెస్, సో దట్ సెలెక్షన్ ఆఫ్ ఎ కంపెనీ ఈజ్ లైఫ్ ఇన్ ది లైఫ్ మే నాట్ బి ఏ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్. జీవిత భాగస్వామిని సరైనటువంటి వాడిని ఎంచుకోవడం అనేటువంటిది ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో ఉండకూడదు. ముందే సరిగ్గా సెలెక్ట్ చేసుకుని ఉంటే వాడి జీవితం అంతా వాడిద్దరు కూడా హాయిగా ఉంటారు. అలా ఉండాలి. సో దట్ ఇట్ మే నాట్ బీ ఏ బ్లైండ్ ఛాన్స్. వాట్ ఈజ్ గుడ్ ఆఫ్ అవర్ ట్రయింగ్ టు ఫైండ్ అవర్ మేట్ అగైన్ అండ్ అగైన్ అండ్ రిజెక్టింగ్ అండ్ డైవర్సింగ్. అంటే మాటికి ఎవరో ఉండి మంచి చేసుకుని కాదు బాగోలేదు చెప్పో అని డైవర్సింగ్ చేసి మళ్ళీ ఇంకోటి చేసుకుని దీనివల్ల ఏం జరుగుతుందో అసలు ఏం అర్థంగా అవట్లేదు జనానికి. అసలు
దానివల్ల ఏమిటి ఒరిగేటువంటిది, ఏం జరుగుతుంది, మంచి ఏం జరుగుతుంది, అది ఇమోషనల్గా వచ్చేటువంటి సంబంధం తప్ప నిజంగా ఆ పైన ఉన్నటువంటి సంబంధం కాదు కాబట్టి అలా జరుగుతుందన్నారు. ఆఫ్లైన్ వరకే పరిమితమై ఉన్నప్పుడు అలాగే జరుగుతుంది. అందుకని ఏ జాతుల్లో అయితే ఇటువంటి ఆ పాతకాలంలో, మీరు పాతకాలం అంటారు కదా, ఏ జాతుల్లో అయితే పాతకాలంలో ఈ మెథడ్స్ అన్నీ ఉపయోగించి వాళ్ళు జీవించారో వాళ్ళు ఎంత హాయిగా ఉన్నారు, వాళ్ళకి ఈ గొడవ అంతా లేదు, వాళ్ళకి వాళ్ళు హాయిగా ఉన్నారు. వాళ్ళు వాళ్ళు అక్కడ పవిత్రత అనేటువంటిది దానికి ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఆ పవిత్రత అనేటువంటిది దాన్ని పవిత్రంగా ఉంచుకోవడం అనేటువంటి దాన్ని చేసి వాళ్ళు పవిత్రంగా ఉండడం వల్ల వాళ్ళకి పుట్టేటువంటి పిల్లలు కూడా పవిత్రతనే పుడతారు, వాళ్ళని పెంచడం కూడా అలా పెంచుతారు అనేటువంటి ఇవన్నీ కూడా చక్కగా ఉపయోగించారు. ఇప్పుడు ఏంటంటే అవన్నీ పోగొట్టుకొని మనం మోడర్న్ తింటూ ఉన్నాం అనేటువంటి చెప్పుకుంటే మోడర్న్ తింటూ ఉండొచ్చు, కానీ అవన్నీ పోగొట్టుకున్నావుగా. దెర్ ఆర్ స్టిల్ మోర్ నేషన్స్ విచ్ ఆర్ ఇన్ ఏ ప్రిమిటివ్ స్టేట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా అండ్ సమ్ ఏరియాస్ ఆఫ్ ఆఫ్రికా వేర్ మోనోగమి ఈజ్ ది రూల్ ఫర్ 85%. అంటే ఏకపత్ని వ్రతం పాతివృత్యం అనేటువంటిది కలిగి ఉన్నటువంటివి భారతదేశంలో, ఆఫ్రికాలో కొన్ని దేశాల్లో ఇంకా ఇప్పుడు ఉంది, అది ప్రిమిటివ్ కింద లెక్క ఇప్పుడు ఉన్న వాళ్ళకి. కానీ నిజానికి అది అడ్వాన్స్డ్, అది అడ్వాన్స్డ్. కానీ లోకం ఎంత ఘోరమైన పరిస్థితిలో ఉందంటే దాన్ని ప్రిమిటివ్గా, దాన్ని ప్రిమిటివ్గా చూసేటువంటి స్థితిలో ఉంది లోకం. అది అది జరుగుతున్నటువంటి, అందుకని చెప్పారు వాళ్ళని, ది సైన్స్ షుడ్ బి వన్స్ అగైన్ రివైవ్డ్ బిఫోర్ ది ఇట్ ఫేడ్స్ అవే ఫ్రమ్ ది ఐస్ ఆఫ్ హ్యుమానిటీ. అందుకని అలా జీవించేటువంటి విజ్ఞానం అనేటువంటిది ఏదైతే ఉందో అది పోకుండా మళ్ళీ జాగ్రత్తగా అడ్డబెట్టుకుంటే ఆరోగ్యంగా జీవించేటువంటిది, ఆనందంగా జీవించేటువంటిది అవకాశం ఉంటుంది, లేదా పోగొట్టుకుంటారు మొత్తం అంతా కూడా. ది సెక్స్ ఇప్పుడు ఏమవుతుందంటే, ది కెపాసిటీ టు సెలెక్ట్ ప్రాపర్ టైమింగ్స్ ఫర్ ది కపుల్ టు మేట్ ఆర్ నాట్ షుడ్ బి అండర్స్టుడ్ బై దెమ్ సెల్స్. భార్యాభర్తలు అనేటువంటి వాళ్ళు ఎప్పుడు వాళ్ళు గెలవచ్చు, ఎప్పుడు నేను గెలవకూడదు అనేటువంటిది వాళ్ళు దాన్ని జాగ్రత్తగా ప్రకృతి సహజమైనటువంటి దాన్ని అబ్జర్వ్ చేసి దాని ప్రకారం వాళ్ళు చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే, దెన్ సెక్స్ బికమ్స్ అన్ ఎంజాయ్మెంట్ అండ్ నాట్ అన్ ఎక్సైట్మెంట్. అప్పుడది ఒక ఆనందం అనేటువంటిది పొందేటువంటిది అవుతుంది, కానీ ఎక్సైట్మెంట్ అంటే ఊరికే ఉద్రేకం అనేటువంటి దానికి సంబంధించింది కాదు. అది సచే స్టూడెంట్ విల్ నో వాట్ హ్యాపీనెస్ ఈజ్ అండ్ వాట్ ప్లెజర్ ఈజ్ ఇన్ లైఫ్. అన్ఫార్చునేట్లీ ఇన్ ద మోడర్న్ టైమ్స్ ఫర్ మెనీ పీపుల్ సెక్స్ ఈజ్ ఓన్లీ ఇన్ ఎక్సైట్మెంట్ అండ్ నాట్ ఎంజాయ్మెంట్. ఆధునిక యుగంలో అంతే, ఎవరికైనా ఆ కాసేపు ఆవేశం తప్ప దానిలో ఉన్నటువంటి ఆనందం, దానిలో ఉన్నటువంటి ఏమీ లేదు ఊరికనే. అంటే ఏంటంటే కుక్కలకి వీళ్ళకి తేడా లేదని చెప్పడం కరెక్ట్గా చెప్పాలంటే, ఇంకా వాటితో కూడా పోల్చకూడదు. ఇవి ఈ సైన్సెస్ అనేటువంటివి ఏన్షియంట్ టైమ్స్లో ఫాలో అవడం అనేటువంటి దానివల్ల హీ నోస్ ది టైమ్ అండ్ హీ నోస్ ద వెన్ దే కెన్ ప్రొడ్యూస్ అన్ ఐడియల్ చైల్డ్. ఎప్పుడు సంతానం మనం పొందవచ్చు, ఏది సమయం సరిగ్గా మంచి సమయం అనేటువంటిది తెలుసుకోగలిగినటువంటి స్థితిలో ఉండేవాడు వాళ్ళు. దిస్ షుడ్ బి ఎ పార్ట్ ఆఫ్ దర్ ఎడ్యుకేషన్, దట్ ఈస్ టు బి ఇంపార్టెడ్ టు ద చైల్డ్. అది చిన్నప్పటి నుంచి ఎడ్యుకేషన్ అనేటువంటి దాంట్లో ఇది కూడా సహజంగా అందులో పార్ట్ అవ్వాలి. ఆఫ్టర్ ది ఏజ్ ఆఫ్ 21 అండ్ బిఫోర్ 28 ఇట్ ఈస్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ ది స్క్రిప్చర్స్ ఆఫ్ వేరియస్ నేషన్స్ అట్ ది బెస్ట్ టైం టు గెట్ మ్యారీడ్ ఫర్ ద కపుల్స్. 21 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల మధ్యలో చాలా మంచిది వాళ్ళు వివాహం చేసుకోవడానికి చాలా అనుకూలమైనటువంటిది అని చెప్పి స్క్రిప్చర్స్లో వాటిలో కూడా వాళ్ళు తెలియజేశారు. సో ఇట్ ఇస్ ఆల్సో ప్రిస్క్రైబ్డ్ దట్ ఇట్ ఇస్ ఐడియల్ టు హ్యావ్ అబౌట్ 7 ఇయర్స్ డిఫరెన్స్ ఇన్ ది ఏజ్ ఆఫ్ ది కపుల్స్. వాళ్ళిద్దరి మధ్యలో ఒక 7 సంవత్సరాలు అనేటువంటి డిఫరెన్స్ కూడా ఉండడం బయలాజికల్గా కూడా అన్ని మంచిదని చెప్పి చేశారు. దట్ ఇస్ ది మేల్ షుడ్ బి అబౌట్ 7 ఇయర్స్ ఆర్ లిటిల్ రౌండ్ అబౌట్ 7 ఇయర్స్ ఎల్డర్ ఇన్ ది దాన్ ది ఫిమేల్. ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ బయలాజికల్ అండ్ సైకలాజికల్ టెంపర్మెంట్ అండ్ టెంపర్మెంటల్ రీజన్స్ విచ్ కెన్ బి ఎక్స్ప్లెయిన్ ఇన్ సెపరేట్ లెక్చర్. ఎందుకు అలాగనేటువంటి దానికి సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్ ఉంది అంతేగాని ఒకనే అదేదో మూఢనమ్మకాలు కావు. ఈ రోజుల్లో అదొక ఫ్యాషన్ మోడర్న్ ఏజ్లో పురుషుడి కంటే ఎక్కువ ఏజ్లో స్త్రీ ఉండి పెళ్లి చేసుకునేవాళ్ళు కూడా బాగా పెరుగుతున్నారు. ఎంతనో వన్ ఆఫ్ ది మోస్ట్ ఆబ్వియస్ రీజన్స్ దే ప్రిస్క్రైబ్డ్ ఈజ్ అట్ ఎ ఉమెన్ బికమ్స్ ఓల్డర్ దాన్ ఎ మ్యాన్ ఇన్ మెనీ కేసెస్. తొందరగా వృద్ధాప్యం అనేటువంటిది వచ్చారు వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళకి ఇక గర్భధారణ ఇవన్నీ ఉంటాయి కాబట్టి.
అందుకని దాని ప్రకారం చెప్పారని పిచ్చివాళ్ళు కాదు వాళ్ళు చెప్పినటువంటి వాళ్ళు. సో ఇఫ్ దెర్ ఈజ్ 7 ఇయర్ డిఫరెన్స్ దే హ్యావ్ ది బెస్ట్ టైప్ ఆఫ్ కాంజుగల్ ఎంజాయ్మెంట్ ఇన్ లైఫ్. వెన్ దే ప్రొడ్యూస్ ఏ చైల్డ్ దే షుడ్ బిగిన్ టు ట్రీట్ ద చైల్డ్ యాజ్ దేర్ ఓన్ స్టూడెంట్ ఇన్ దేర్ ఓన్ ఫస్ట్ ఇన్స్టిట్యూషన్. అప్పుడు వాళ్ళు తమ సంతానాన్ని సరిగ్గా సరిదిద్దుకునేటువంటి సరిగ్గా సంస్కరించుకునేటువంటి అవకాశం అది వాళ్ళకి వస్తుంది. అందుకని ఇది న్యూ ఏజ్లో ఎడ్యుకేషన్ ఆఫ్ ది న్యూ ఏజ్ అనేటువంటిది అది స్టార్ట్ సచ్ ఎన్ ఇన్స్టిట్యూషన్ అలా రావాలంటే ఇటువంటి ఇన్స్టిట్యూషన్ అనేటువంటి దాని ద్వారా వాళ్ళ తల్లిదండ్రులు అనేటువంటి వాళ్ళు సరైనటువంటి విధంగా ట్రైన్ అప్ అయ్యి సరైనటువంటి సంతానం పొంది వాళ్ళని ఈ విధంగా వాళ్ళు సంస్కరించుకునేటువంటి వాళ్ళుగా తయారవ్వాలి. అదే అందరూ చెప్పినటువంటిది. ఇట్ ఇస్ నాట్ ఇనఫ్ ఇఫ్ ఎడ్యుకేషన్ మేడ్ బై ది ప్రొఫెషనల్ టీచర్స్ ఆర్ ప్రొఫెసర్స్. స్కూల్లోనూ కాలేజీలోనూ యూనివర్సిటీలను పంపించి అక్కడ నేర్చుకునేటువంటిది అది ఎడ్యుకేషన్ అంటే చాలదని చెప్పారు. ఊరికే ఆ డిగ్రీలు అవన్నీ వచ్చినప్పటికీ సరిపోదు. అసలు ఇట్ ఇస్ నాట్ ఇనఫ్ టు హ్యావ్ ఓన్లీ ఏ స్కూల్ బట్ ఇట్ ఇస్ షుడ్ బి ఏ హోమ్ అండ్ ఏ గ్రూప్ ఆఫ్ ఫ్యామిలీస్ కెన్ గ్యాదర్ అండ్ మేక్ ఏ బిగినింగ్ అండ్ సీ హౌ ది ప్రోగ్రెస్ ఈజ్. కొంతమంది కుటుంబాలు కలిసి కృషి చేసి దీనివల్ల ఎంత మంచి అభివృద్ధి అనేటువంటి జరుగుతుందో వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటిది ఉంటుంది. ఇట్ ఈస్ మోర్ ఈజీ ఇన్ ఇండియా దాన్ ఇన్ ఆక్సిడెంట్ టు మేక్ ఏ బిగినింగ్. సో వీ మేడ్ ఏ బిగినింగ్ ఇన్ ఇండియా అబౌట్ 30 ఇయర్స్ ఎగో. మీ పాశ్చాత్య దేశాల్లో చెప్తే మీకు తొందరగా ఇలాంటి విషయాలు యాక్సెప్ట్ చేసేటువంటి స్థితిలో లేదు కాబట్టి మా దేశంలో ఇండియాలో ఆల్రెడీ మేము మొదలుపెట్టాము 30 ఏళ్ళ నుంచి మొదలెట్టాం ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ అని చెప్పారు. అందుకని ఈ ఎడ్యుకేషన్ అనేటువంటి దాంట్లో ఏంటంటే వీటన్నిటిని అవగాహన సరైనటువంటి విధంగా అవగాహన చేసుకుని వీటిని ఇంప్లిమెంట్ చేయడం అనేటువంటిది మేము మా తల్లిదండ్రుల దగ్గర నేర్చుకున్నాం. మా పిల్లలు మా గ్రాండ్ చిల్డ్రన్ వాళ్ళు కూడా ఈ రకమైనటువంటి దీంట్లో పెరగడం అనేటువంటి జరుగుతుంది. అందుకని ఈ ఎక్స్పెరిమెంటేషన్ అనేటువంటిది ఈ గ్రాండ్ పేరెంట్స్ దగ్గర నుంచి గ్రాండ్ చిల్డ్రన్ అనేటువంటిది ఇది ఎప్పుడూ ఉన్నటువంటి దాన్ని మళ్ళీ ఎక్స్పెరిమెంటేషన్గా చేసుకొచ్చి చేయడం అనేటువంటిది దానివల్ల మేము చాలా సాటిస్ఫైడ్ లైఫ్ సాటిస్ఫాక్షన్తో సంతృప్తి ఉండగలిగేటువంటి స్థితిలో మనం ఉన్నాం. అందుకని వీఆర్ ట్రయింగ్ టు మేక్ కంపారిటివ్లీ బిగ్గర్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ది విలేజెస్ ఆఫ్ ఇండియా మేకింగ్ దెమ్ సెల్ఫ్ సఫిషియంట్ యూనిట్స్ హ్యావింగ్ ది ఫాలోయింగ్ బ్రాంచెస్ ఏ చైల్డ్ స్కూల్ పేరెంట్స్ ఏ చైల్డ్ స్కూల్ బై పేరెంట్స్ చిల్డ్రన్ యాజ్ టీచర్స్ టీచింగ్ టు దయర్ జూనియర్స్. జనకులం అది జనకులం అంటే అది మళ్ళీ అక్కడ చెప్పారన్నమాట వాళ్ళకి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది మెథడ్స్ వి యూస్ దట్ ఈస్ చిల్డ్రన్ ఆఫ్ ఎ హయ్యర్ క్లాస్ దే ఆర్ ట్రైన్ టు టీచ్ ది చిల్డ్రన్ ఆఫ్ ది లోవర్ క్లాస్ విచ్ ఎసెన్షియల్లీ గివ్స్ డెవలప్మెంట్ ఆఫ్ సర్టెన్ డైమెన్షన్స్ ఇన్ ది చిల్డ్రన్. పెద్ద క్లాసులో చదువుకుంటున్నటువంటి పిల్లల చేత చిన్న క్లాసు చిన్న తరగతిలో చదువుతున్న పిల్లలకి పాఠాలు చెప్పిస్తే దానివల్ల వాళ్ళకి వాళ్ళు డెవలప్మెంట్ ఎంత బాగా వస్తుంది ఆ చెప్పడంలో వాళ్ళు డెవలప్ అవుతారు కదా. అంతేగాని ఎప్పుడూ పెద్దవాళ్ళు అయినటువంటి టీచర్స్ వాళ్ళే చెప్పాలి వీళ్ళకి ఎప్పుడు ఛాన్సెస్ ఇవ్వకుండాను వీళ్ళు డెవలప్మెంట్ లేకుండాను అనేటువంటిది ఆ చెప్పించడం కూడా వాళ్ళ డెవలప్మెంట్కి వాళ్ళ డెవలప్మెంట్ కోసమే. లైబ్రరీ వాజ్ రన్ బై చిల్డ్రన్ పిల్లలకి అప్పచెప్పాలి. లైబ్రరీ అనేటువంటిది గ్రంథాలయం అనేటువంటిది ఎలా ఉండాలో వాళ్ళు ఎలా చేయాలో పిల్లలకి అప్పచెప్పాలి. ఇవన్నీ కూడా పిల్లల చేత చేయించడం ఏంటంటే అలవాటు చేయాలి. ఇండస్ట్రీస్ వర్ రన్ బై చిల్డ్రన్ ఇన్ దిస్ ఆస్పెక్ట్ వీఆర్ ఏ గుడ్ సక్సెస్. మేము అప్పటికి మా మాస్టర్ తను ఎక్స్పెరిమెంట్ చేసి మా అందరిని ఆయన తన పిల్లల మీద ముందు ఎక్స్పెరిమెంట్ చేశారు మాస్టర్ గారు. అందుకని ముందు మిగతా వాళ్ళ పిల్లల మీద ఎక్స్పెరిమెంట్ చేసి అది బాగుంటే అప్పుడు మన పిల్లల్ని కూడా చేద్దామని అనుకున్నది అనుకుంటే ఎవరు వచ్చేవాళ్ళు కాదు. ముందు తను ఏది మంచిది అనుకున్నారో తన పిల్లలతో ముందు చేశారు. తాను ఆచరించి తన పిల్లల మీద ఎక్స్పెరిమెంట్ చేసి అప్పుడు మిగతా వాళ్ళు చూపించారు ఎగ్జాంపుల్. అందుకని చాలామంది
దాంట్లోకి వచ్చారు. వీ మేడ్ ది చిల్డ్రన్ స్టార్ట్ సమ్ ఇండస్ట్రీస్ అండ్ దీస్ చిల్డ్రన్ హ్యావ్ మేడ్ ఎ గ్రేట్ ప్రోగ్రెస్. ఇన్ ద లైన్ అండ్ దే ఆర్ నౌ ఏబుల్ టు హ్యాండ్ ఓవర్ దీస్ థింగ్స్ టు ది నెక్స్ట్ జనరేషన్ అండ్ గో టు ద నెక్స్ట్ స్టెప్ ఆఫ్ దేర్ వర్క్. అది జరగవలసినటువంటి ఎడ్యుకేషన్ అనేటువంటి దానివల్ల ఏం జరగాలంటే ఆ రకంగా వాళ్ళు డెవలప్ అయ్యి వాళ్ళ తర్వాత వాళ్ళకి ఇవన్నీ కూడా ఇవ్వగలిగేటువంటి స్థితి అనేటువంటిది వాళ్ళకి రావాలి. ప్లస్ అంతేకాకుండా వాళ్ళకి అప్ప చెప్పి వీళ్ళు ఇంకొక వీళ్ళు అంతకంటే హయ్యర్ వర్క్ అనేటువంటి తీసుకోవడానికి రెడీగా ఉండాలి. వీ రన్ క్లినిక్స్ బై ది టీచర్స్ అండ్ బై ది ఫ్యామిలీస్ టు క్యూర్ దేర్ ఓన్ ఫ్యామిలీస్ అండ్ చిల్డ్రన్ రిలేటివ్స్. ఏ సింబయాసిస్ యూనిట్ దట్ ఈస్ ఏ ఫార్ములా ఆఫ్ యానిమల్ ప్లాంట్ అండ్ హ్యూమన్స్. దిస్ ఇంక్లూడ్స్ అగ్రికల్చర్ అండ్ అదర్ యాక్టివిటీస్. దట్ ఈస్ హ్యూమన్ బీయింగ్ సర్వింగ్ ది యానిమల్. హీ నీడ్ నాట్ కిల్ ది కిల్ ఇట్. హీ కెన్ ఈట్ ఫ్రమ్ ఇట్. ది హ్యూమన్ బీయింగ్ సర్వింగ్ ది ప్లాంట్ అండ్ యూజింగ్ ది ప్లాంట్ అకార్డింగ్ టు ది ఇకాలజీ ఆఫ్ యానిమల్స్. యూజింగ్ ది ప్రొడక్ట్స్ ఆఫ్ ది యానిమల్ ఫర్ ది ప్లాంట్ అకార్డింగ్ టు ది ఇకాలజీ. ఇలా పరస్పరంగా జంతువులకు వృక్షాలు మానవులు వీటి మధ్యన ఒక సామరస్యం అనేటువంటి దాంతో ఇవన్నీ కూడా చంపి తినకుండానే జంతువులను చంపి తినక్కర్లేదు. జంతువులను జాగ్రత్తగా కాపాడి వాటి నుంచి వచ్చేటువంటి పాలు మొదలైనటువంటి వాటిని ఉపయోగించి జీవించవచ్చు. అలా పరస్పరత్వం అనేటువంటి దాంతోను అని చెప్పి ఈ రకమైనటువంటి ఎడ్యుకేషన్ మనం పిల్లలకి ఇవ్వాల్సినటువంటిది ఉంటుందని మాస్టర్ గారు ఆయన ఇచ్చినటువంటి ప్రసంగాన్ని కంక్లూడ్ చేశారు. అది చేసిన తర్వాత కొంతమంది కొన్ని ప్రశ్నలు సమాధానాలు అవి కూడా ఇచ్చారు. ఎందుకంటే మేము ఎప్పుడు కూడా ఈ విషయాలు అనేటువంటి చెప్తే ప్రశ్నలు వస్తాయి, చాలా వస్తాయి. ఆ ప్రశ్నలు మాస్టర్ గారు సమాధానాలు కూడా అంత అద్భుతంగానే ఇస్తారు. అది జరిగినటువంటిది. ధన్యవాదాలు గురువు గారు.